నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా వార్డు మెంబర్ కూడా కాలేరు. అయితే కొందరికి అనుకోని విధంగా అవకాశాలు వస్తాయి. రాజకీయం అంటే పెద్దగా తెలియని వారు కూడా అసెంబ్లీ గేట్లోకి ఎంటర్ అవుతారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ నుంచి కొంతమంది సామాన్యులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా, అందులో రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవి ఒకరు. అత్యంత సామాన్యురాలుగా బరిలోకి దిగి అసాధారణంగా విజయం అందుకున్నారు శిరీష. అంగన్వాడీ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. అల్లూరి సీతారామరాజు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన అంగన్వాడీ కార్యకర్త మిరియాల శిరీషాదేవి టాక్ ఆఫ్ ద ఏపీగా నిలిచారు. రాజవొమ్మంగి మండలం అనంతగిరికి చెందిన శిరీష 9189 ఓట్లతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి పైన విజయం అందుకున్నారు. రాజకీయం అంటే చేతి నిండా డబ్బు, మంది, మార్బలో అవసరం లేదని, పార్టీకి సిన్సియర్గా కష్టపడితే చాలని శిరీష విజయం నిరూపించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఈసారి ఖచ్చితంగా గెలవాలన్న ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సామాన్య మహిళ శిరీషకు టికెట్ ఇచ్చారు. చంద్రబాబు నమ్మకం వమ్ము కాలేదు. రంపచోడవరంలో 2014-2019 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఈసారి ఆమె ఓడించారు. శిరీషాదేవికి 90087 ఓట్లు వస్తే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మికి 80948 ఓట్లు వచ్చాయి. అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసి తనను నమ్మిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం ఆనందమిచ్చిందన్నారు శిరీష. ఆయన నమ్మకాన్ని నిలబెట్టి తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి సొంత బిడ్డలా భావించి తనను ఆదరించారని ఆనందం వ్యక్తం చేశారు. రంపచోడవరం 15 ఏళ్ల తర్వాత నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయటం సంతోషాన్ని ఇచ్చిందని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విజయం ప్రజలదే అన్నారు శిరీషాదేవి. రంపచోడవరం ఎమ్మెల్యేగా మిరియాల శిరీషాదేవి గెలుపొందటం ఆనందంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే, అరకు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు వంతల రాజేశ్వరి. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సమిష్టి కృషితో ఇది సాధ్యమైందని పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. జగన్ అరాచక పాలన పైన ప్రజలు విసుగు చెంది తగిన గుణపాఠం చెప్పారన్నారు ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రొఫైల్లోకి వెళితే, రాజవొమ్మంగి మండలం అనంతగిరిలో ఆమె 1994 జన్మించారు. ఆమె బీఈడీ చదివి 8 ఏళ్లు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశారు. ఆమె తల్లి కృష్ణవేణి అనంతగిరి గ్రామ వార్డు మెంబర్ కాగా, శిరీషాదేవి భర్త మట్టం భాస్కర్ టీడీపీ యువజన విభాగ అధ్యక్షుడు. శిరీష భర్త రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడంతో ఆమెకు సమస్యలు ఎదురయ్యాయి. ఆమెను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం డబ్బులు తీసుకుని ప్రభుత్వాన్నే విమర్శించడం ఏంటని మండిపడ్డారు. రాజకీయ విమర్శలు ఒకవైపు, అధికారుల ఒత్తిడి మరోవైపు. దీంతో మానసికంగా ఇబ్బంది పడ్డ శిరీష అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతేకాదు, విమర్శలకు బెదిరిపోయి ఆమె ఇంట్లో కూర్చోలేదు. నేరుగా భర్తతో కలిసి రాజకీయాల్లో తిరిగారు. వైసీపీ ప్రభుత్వం పైన పోరాటం చేశారు. ఇవే ఆమెను అభ్యర్థిగా ఖరారు చేశాయి. రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం కావడంతో శిరీషకు బాగా కలిసి వచ్చింది. ఇతర నాయకులతో పోల్చుకుంటే ఇంటర్నల్ సర్వేలో కూడా ఆమెకు మంచి స్పందన రావడంతో చంద్రబాబు ఆమె వైపే మొగ్గు చూపారు. రంపచోడవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీని ఓడించి టీడీపీ జెండా రెపరెపలాడేలా చేశారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆమెకు టీడీపీ నేతలు ఆర్థికంగా కూడా సాయం చేశారు, అపూర్వ విజయాన్ని అందించారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 70K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి.